హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగన్నారే రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటే నేను వచ్చేసాం మీ ఆర్జే శోభ అందరూ బాగున్నారండి బాగుంటారండి అందరూ బాగుండాలని ప్రతిరోజు కోరుకుంటానండి మరి ముఖ్యంగా ఈ రోజు మనకు ఒక స్పెషల్ లైవ్ షో అండి ఒక సింగర్ వచ్చి ఉన్నారండి మన కోసం మీ అందరి కోసం అండి మంచి మంచి పాటలతో మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు మరి వారు ఎవరు ఏంటి అని మీకు చెప్పేస్తాను పల్లవించే ప్రతి పాట మనసు పూదోటలో విహంగమై విహరిస్తుంది అటువంటి పాటల ప్రవాహంతో ఊహల ఉషస్సుపై తన మధుర గానామృతాన్ని పంచుతూ తనకున్న వైకల్యాన్ని అధిగమిస్తూ ఉన్నతంగా ఎదిగి బుద్ధిమాంద్యం గల విద్యార్థుల అధ్యాపకునిగా తెలంగాణ టూరిజం ప్రతిభ అవార్డు గ్రహీత లైవ్ సింగర్గా ప్రసిద్ధి చెందిన ధనుంజయ్ గారు ఈరోజు మన అతిథిగా వచ్చి ఉన్నారు మరి వారి సంగీత ప్రయాణం గురించి తెలుసుకుందామండి ధనంజయ్ గారు మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున నా తరఫున మీకు స్వాగతం సుస్వాగతం అండి నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా శుభాకాంక్షలు ఓకే అండి ధనంజయ్ గారు ముందుగా అసలు మిమ్మల్ని ఒక లైవ్ సింగర్ అని ఎందుకు పేరు వచ్చింది డెస్టినీ అంటారు చూసారా అది వచ్చేసింది అండి అట్లాగా నేను ఇంట్లో కూర్చొని కొంతమందికి ఆన్లైన్ లో ట్యూషన్ చెప్పేవాడిని సో వాట్సాప్ లో కొంతమందికి నేను నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అనేది ఒక హాబీ ఓకే ఒక పాట పాడుతూ ఫ్రెండ్స్ కి పంపించాను అన్నమాట అండి ఫ్రెండ్స్ కి పంపించింది అది అలా స్ప్రెడ్ అయ్యి మా ఫ్రెండ్స్ కామన్ ఫ్రెండ్ ఒక ఆయన ఒక రెస్టారెంట్ ఓనర్ కి పంపిస్తే ఆయన వెంటనే కాల్ చేసి వాయిస్ బాగుంది మీరు మా రెస్టారెంట్ లో లైవ్ సింగింగ్ ఉంది పాడతారా అని అడిగారు సరే నేను ఎప్పుడు ట్రై చేయాలండి ఒకసారి చూస్తానని వెళ్ళాను ఒక టూ డేస్ పాటలు వింటూ ఉండుంటే థర్డ్ డే ఆ రోజు వచ్చే సింగర్ రాలేదు అనమాట నన్ను అడిగారు మేనేజ్ చేయగలరా అంటే ఒక 10 సాంగ్స్ నాకు వచ్చు నేను మేనేజ్ చేస్తానని అవే ఆ రోజు 3 అవర్స్ కి రిపీటెడ్ గా చేసి స్టార్ట్ అయింది ఆ ఫస్ట్ డో చాలా అప్రిసియేషన్ చాలా బాగా వచ్చింది సో దాంతో ఆయన కంటిన్యూస్ గా 2 డేస్ నాకు ఆఫర్ ఇచ్చారు ఎవ్రీ మండే ట్యూస్డే అట్లా తర్వాత 2 డేస్ నుంచి 4 డేస్ అయింది ఇలా వింటూ వచ్చిన రెస్టారెంట్ లో వచ్చిన కస్టమర్స్ దెన్ దే స్టార్టెడ్ కి వాళ్ళ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కి మ్యారేజెస్ బర్త్డేస్ కి పిలవడం స్టార్ట్ చేశారు దాంతో లైవ్ గా సింగింగ్ స్టార్ట్ అయింది లైవ్ సింగర్ అనేది అలా ఫిక్స్ అయిపోయింది అలా మీకు లైవ్ సింగర్ గా పేరు వచ్చేసింది అంటారు అందుకే మీరు లైవ్ సింగర్ అని పెట్టుకున్నారు కింద అంతే ఓకే సింగింగ్ మాత్రమే లైవ్ చేస్తా ఆర్కెస్ట్రా మొత్తం ట్రాక్స్ ఉంటాయి నా దగ్గర కరియోకే ట్రాక్స్ సో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రికార్డెడ్ ఉంటుంది వాయిస్ మాత్రం లైవ్ సింగింగ్ మాత్రం లైవ్ ఉంటది కాబట్టి లైవ్ సింగింగ్ అని మీరు పాటలు పాడడం అసలు ఏ ఏజ్ నుంచి ప్రారంభించారు అంటే ఇతం విధంగా ఇలా అని నేను పలానా ఏజ్ అని కాదు కానీ నా చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే బాగా ఇష్టం బాలసుమణి గారు అంటే పిచ్చి అందువల్ల ఏంటంటే చిన్నప్పుడు పాటలు వినడం వింటూ వింటూ ఆటోమేటిక్గా అవి పాడడం అలా స్టార్ట్ చేసాము స్కూల్లో జాయిన్ అయినప్పుడు కాంపిటీషన్స్ వాటిలో పాడడం ఆల్మోస్ట్ ఆల్ ప్రతి స్కూల్ కాంపిటీషన్లోనే నాకే ఫస్ట్ ప్లేస్ వచ్చేది సో అట్లా జనాల ఎంకరేజ్మెంట్ స్కూల్ టీచర్స్ క్లాస్మేట్స్ ఎంకరేజ్మెంట్ తో ఆటోమేటిక్ అది ఒక టైం పాస్ టైం కింద అయిపోయింది దాంతో కాంపిటీషన్ లో విన్ అవడం వల్ల ఏంటంటే ఇట్ బికేమ్ ఏ హాబీ పర్మనెంట్ గా మరి మీరు బాలసుబ్రహ్మణ్యం గారు అంటే పిచ్చి అన్నారండి మరి ఎప్పుడైనా బాలు గారిని కలిసారా మీకు బాలు గారితో ఏమైనా పరిచయం ఎలాంటిది ఏమైనా ఏర్పడిందా అదృష్టం కూడా కలిగిందండి రీసెంట్ గా చెప్పండి అది కూడా ఒక అవార్డు ఇచ్చే సందర్భంలో రవీంద్ర భారతిలో కొంతమంది నన్ను అవార్డు కింద సెలెక్ట్ చేశారు నేను చేస్తున్న సోషల్ సర్వీస్ కూడా గుర్తింపు చేసి ఒక ఆయన ఒక అవార్డు ఇచ్చారు పేరు నాకు గుర్తు రావట్లేదు అది తెలుగు భాషకు సంబంధించిన మాతృభాష దినోత్సవం సందర్భంగా లాస్ట్ ఇయర్ ఒక అవార్డు ఇచ్చారు
ఆ అవార్డు సందర్భంలో యశో కృష్ణ అని మ్యూజిక్ డైరెక్టర్ గారు పరిచయం అయ్యారు. నా పాట విని ఆయన నాతో మాట్లాడారు. మాట్లాడుతూ ఆయనకి ఈ విషయం చెప్పానట, నాకు చిన్నప్పటి నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చాలా ఇష్టం అండి అని. అనగానే నీ పాట కూడా చాలా బాగుంది బాలసుబ్రహ్మణ్యం పాట లాగా, మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆయన నెంబర్ ఇచ్చారు. యాక్చువల్ గా గారికి నేను చేశాను, ఫోన్ చేశాను, తర్వాత అంటే వాళ్ళ అసిస్టెంట్ కి మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టగానే ఆయన రిప్లై ఇచ్చారు, నేను ఇలా కలవాలనుకుంటున్నా అంటే కలుస్తా అని అన్నారు. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. అదే సందర్భంగా ఈ సందర్భంగా నేను యశో కృష్ణ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఈ అవకాశం కలగడానికి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నా దేవుడిని కలవడానికి అవకాశం ఇచ్చినందుకు. ఆ తర్వాత ఇంకొక మిత్ర హ్యాండ్స్ అని ఒక ఫౌండేషన్ వాళ్ళు, ఆవిడ మిత్ర తనుజ గారు, ఆవిడ కూడా తీసుకెళ్తారని చెప్పేసి ఆవిడ తను తీసుకెళ్లి పరిచయం చేశారు. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కలవడం జరిగింది. మరి మీరు మీరు బాలు లాగా పాడతాను అంటున్నారు కదా, మరేది మాకు ఒక సాంగ్ వినిపిస్తారా? బాలు గారి సాంగ్ కానీ బాలు లాగా పాడే సాంగ్ అని ఏమైనా వినిపిస్తారా? అలా అంటారా? సరే, బాలు ఎందుకంటే మనకి బాలు గారి టాక్ వచ్చింది కాబట్టి బాలు గారి పాట వినిపించండి. ఖచ్చితంగా ఖచ్చితంగా, నాకు పాట నేను పాడే పాటలు ఈవెన్ హిందీ పాటలు పాడినా కూడా బాలు గారి పాట లేకుండా ఒక్క షో కూడా నడవదు నాది. అందుకేనండి మన షో ఇవాళ స్టార్టింగ్ బాలు గారి పాటతో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ బాలుగారు పాట, ఒక దైవ గణేషుని స్మరించుకుంటూ ఒక పాట పాడతా మీ అభ్యంతరం? తప్పకుండా తప్పకుండా పాడండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదలిన నీకడ ఇష్ట కామ్యములు తీచే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాని పాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాక వర సిద్ధి వినాయక. సూపర్ అండి, నిజంగా బాలు గారు లాగానే పాడారండి మీరు, నిజంగా జూనియర్ బాలు అనొచ్చండి మిమ్మల్ని. అదృష్టం అండి, నిజంగా పాట రావడం నిజంగా అదృష్టం. బాలు గారి పాడడం అనేది చాలా పెద్ద కాంప్లిమెంట్ అండి. కానీ నేను ఆయనలాగా చాలా వరకు పాడలేను. ఆయన పాడే దాంట్లో ఒక 1% నేను పాడుతున్నానేమో అనిపిస్తుంది. కానీ మీరు పాడుతూ ఉంటే నిజంగా మాకు అనిపించింది అండి, బాలసుబ్రహ్మణ్యం గారి రికార్డే అనిపించింది మాకు. నిజంగా చాలా బాగా పాడారు, సూపర్ అండి. థాంక్స్ అండి, థాంక్ యూ సో మచ్. మరి ముందుగా అసలు మీరు ఏం చదువుకున్నారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు ఆ కథ ఏంటో చెప్పండి కొంచెం. నేను ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి, నిజాం కాలేజ్ నుంచి ఇక్కడ హైదరాబాద్. మాది స్వగ్రామం కోయిలగూడెం, వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో. ఏలూరు పోలవరం దగ్గర. అట్లా నాకు చిన్నప్పుడు 3 ఇయర్స్ అప్పుడు మా ఫాదర్ పోలవరంలో వర్క్ చేసేవాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ కింద. అక్కడ ఆ టైంలో ఉండగానే పోలియో ఎఫెక్ట్ అయింది. ఆ తర్వాత ఏలూరు మా ఫాదర్ ఉద్యోగ రీత్యా
అన్ని ఊర్లు తిరిగానులేండి. ఆల్మోస్ట్ అలా షూ అదర్లో చాలా ఊర్లు తిరిగాము. ఆ తర్వాత మంగళగిరి డాన్ బోస్కో స్కూల్లో నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్కూల్ ఉంది అక్కడ, అక్కడ 10th వరకు. సో ఓకే, అది అక్కడే నాకు ఈ సింగింగ్ లో చాలా అంటే ఎంకరేజ్మెంట్ అది బాగా దొరికింది. తర్వాత 2 ఇయర్స్ కోయిలగూడెంలో ఇంటర్మీడియట్ చదివానండి. మీకు పోలియో అటాక్ అయిందన్నారు అందుకేనండి మీరు వీల్ చైర్ లో కూర్చుని, మేము మీ ఫొటోస్ కానీ మీ వీడియోస్ కానీ చూసాము, మీరు వీల్ చైర్ లో ఉంటూ కనపడ్డారు అందుకనే అంటారా? అవునండి, నాకు పోలియో ఆల్మోస్ట్ 100% డిజేబుల్డ్ నాది, మొత్తం 2 కాళ్ళు 2 చేతులు 3 పోలియో. అంటే మీకు హ్యాండ్స్ కూడానండి? లెఫ్ట్ హ్యాండ్ కూడా కొంచెం ప్రాబ్లం. అయినా చూడండి మీరు ఇంత బాగా పాడుతున్నారు, నిజంగా అది మీకు గాడ్ గిఫ్ట్ అండి. అందుకే భగవంతుడు ఏదో ఒకటి లోపం పెట్టినప్పుడు ఆ లోపాన్ని సరిచేయడానికి ఇంకొక కళని ఇస్తాడు అంటారు, అది మీ విషయంలో నిజమైందని అనిపిస్తోంది నాకు. థాంక్స్ అండి, థాంక్ యూ. దేవుడు వరం ఇచ్చినందుకు చాలా సంతోషమే. కానీ నేనైతే అట్లా డిజేబుల్డ్ అనేది ఎక్కువగా నేను మనసులో ఆలోచించానండి. పక్షి ఉంటుంది, ఒక చేప ఉంటుంది, ఒక ఏనుగు ఉంటుంది, ఒక గుర్రం ఉంటుంది, ఇవన్నీ మన మన చుట్టూ మన మన ప్రకృతిలో ఉన్నవే, ఎవరి స్టైల్ వాళ్ళదే. పక్షిని నీళ్ళలో ఏదమంటే ఏదలేదు. అట్లాగా నాకు ఒక అవకాశం, నాకు ఇట్లా బతకాలని ఈ అవకాశం ఉంది, ఈ లైఫ్ వచ్చింది కాబట్టి ఐఎమ్ లీడింగ్ దీని ప్రకారం నేను జరగాలని చేసుకుంటున్నా. సో అదృష్టం ఏంటంటే నాకు దేవుడు ఇచ్చిన వరం పాట. అవునండి, మీకు మంచి స్వరాన్ని ఇచ్చాడండి దేవుడు, అది మీకు నిజంగా గిఫ్ట్. అది నిజంగా సూపర్ అండి. అందుకే మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలండి, ఎందుకంటే చాలా మంది ఏంటంటే అన్ని అవయవాలు బాగుండి కూడా వాళ్ళు కొన్ని చేయలేకపోతూ ఉంటారు, కానీ మీరు ఇంత డిజేబుల్డ్ గా ఉండి కూడా మీరు ఇంత సాధించారంటే మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. చాలా మంది చాలా మంది నాకు ఆ విషయం చెప్తూ ఉంటారు, కొంతమందికి నేను ఇట్లా కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటా ఉంటానండి. సూపర్ అండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉంటారు. కొంచెం మోటివేట్ అవడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా లైఫ్ చాలా మంచిగా లీడ్ చేస్తున్నారనే ఫీలింగ్ నాకు వస్తుంది. నాకు కూడా అదొక మోటివేషన్ అనమాట. ఐఎమ్ నాట్ ఇది యాక్చువల్ గా నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్న దానికంటే కూడా నాకు నేను హెల్ప్ చేసుకున్న దానిలా అనిపిస్తుంది. నాకు మనస్తృప్తి ఉంటుంది అనమాట, తృప్తి ఉంటుంది, ఎప్పుడు డిమోటివేషన్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. నేను ఒకరికి నేను ఒక మాట చెప్తున్నా అంటే ఆ మాట ప్రకారం నాకు నాకు నేను చెప్పుకున్నట్టే అవుతుంది ఎప్పటికప్పుడు. మరి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటారు, మీరు ఇలా సాంగ్స్ ఫీల్డ్ లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఇంకెవరండి, బాలుగారే. బాలుగారేనా? నిజమండి, రావాలని కాదు, నేను సింగర్ ని కావాలని ప్రయత్నించలేదు సార్. ఇట్ వాజ్ మై హాబీ, నా ఒంటరితనాన్ని పోగొట్టే. కొంతమందికి బయట ఆడుకుంటారు, కొంతమంది తిరుగుతారు, ఫ్రెండ్స్ తో తిరుగుతారు, నాకు అవకాశం లేదు కాబట్టి ఏంటంటే మాక్సిమం నేను పాటలే పాడుకుంటూ ఉండేవాడిని. అది కూడా పాట ఒకసారి అంటే 100 సార్లు నేనే పాడుకునేవాడిని, ఎందుకంటే 100 సార్లు నాకు వినే అవకాశం ఉండదు కదా. ఎప్పుడో వచ్చినట్టు వింటాను రేడియోలోనో, ఆ పాట వచ్చిన పాటని నేనే ప్రాక్టీస్ చేసుకుంటా, 10 సార్లు నేనే పాడుకుంటూ ఉంటా. ప్రతిసారి మనకి వినే అవకాశం దొరకపోవచ్చు కాబట్టి నేనే పాడుకుంటూ ఉండేవాడిని. అట్లాగా నా సింగింగ్ టాలెంట్ డెవలప్ అయింది. అందున మన లాంటి వాళ్ళకి ఏంటంటే మన జనరేషన్ లో నాకు తెలిసి ఒక 2-3 జనరేషన్లు దాదాపు 1970 నుంచి ఈ కాలం వరకు 2010 వరకు పుట్టిన ప్రతి ఒక్కరికి బాలుగారు పాటలు వినకుండా ఎవరు పైకి ఎదగలేదు. అవునండి, ఎక్కడ చూసినా బాలుగారు, ఇందు లేడు అందు లేడు అని సందేహం లేకుండా బాలుగారు పాట ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు ప్రతి నేను అదే అనుకుంటా, మన మనకి ప్రతి ఎమోషన్ కి ఒక పాట పాడి ఉంటారు ఆయన, ఒకటి కాదు 100 పాటలు. ఏ ఎమోషన్ చూసుకున్నా ఆ ఎమోషన్ కి సంబంధించిన 100 పాటలు కనీసం తేలుతాయి. సో అట్లా ప్రతి ఎమోషన్ కి ఆయన పాటతో లింక్ అవడం బాగా ఎక్కువైపోయింది. సో అందువల్ల మీరు ప్రతిరోజు పాడుకుంటాను పాటలతోటే ఒక ప్రపంచం అంటున్నారు కదా, మరి మీకు బాగా నచ్చిన పాట ఏంటి? మీరు ఎప్పుడు కూడా హమ్ చేసే పాట అనమాట, నాకు ఆ పాటతోటే ఒక కెరీర్ అనేది వచ్చింది అని మీరు అనుకున్న సందర్భంలో ఉన్న పాట ఏదైనా ఒక మంచి పాట వినిపించండి. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పాటలు అండి, ఒక పాట అంటూ నాకు ఇదే ఫేవరెట్ అనేది ఏమి లేదు. నిజంగా చెప్పాలంటే బాలసుబ్రహ్మణ్యం గారు నోటు అంటే ఏ పాట పాడినా అది ఆణిముత్యమే.
ఎండాకాలంలో మామిడి పండు నాకు అసలు ఇప్పుడు ఎండాకాలం అండి, మామిడి పండు గుర్తు చేస్తారు అయితే మామిడి పండులు అండి, పాట పాడండి అయితే. సో అంటే ఒక పాట మాత్రం చాలా బాగా ఇష్టం అండి, ఒకటి అంటే చాలా పాటలు ఉన్నాయి, బాలసుబ్రమణ్యం గారిది సిలువెన్నెల సాంగ్ తప్పకుండా వినిపించండి. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం, ఓ ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం, ఓ కనుల కొనలునో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం, యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించిరి పంచి గానం, సరసస్వర సురజరీ గమనమౌసామ వేద గానమిది నే పాడిన జీవన గీతం, ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం, ప్రాగ్దిశవేణీయ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన, ప్రాగ్దిశవేణీయ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన, పలికిన కిలకిల స్వరముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకి దివాక్షముగా విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం. సూపర్ అండి, చాలా బాగుందండి సాంగ్. మరి ఇంత బాగా పాడుతున్నారు కదా, మీరు సంగీతం నేర్చుకున్నారంటారా? సంగీతం నేర్చుకోవాలని చాలా ఆశ ఉండేదండి, ప్రయత్నించాను కూడా, కొంత నా వరకు ప్రయత్నం కూడా చేశాను నేను. పాలగము విశ్వనాథం గారని లైట్ మ్యూజిక్ ఫాదర్ ఆఫ్ లైట్ మ్యూజిక్ ఇన్ తెలుగు అంటారు మీకు, ఆయన ఒకసారి నేను ఎంకామ్ చదువుతుండగా హైదరాబాద్ లో ఆయన కలవడం సందర్భం జరిగింది. జరిగితే వెళ్ళి అడిగాను, సార్ నేను పాటలు నేర్చుకోవాలనుకున్నాను, ఇవి నేను ఏమి వినకుండా అంటే నేర్చుకోకుండా పాడుతున్నాను, మీ దగ్గర నేర్చుకోవాలనుకున్నాను అండి. సరే అంటే సరే అన్నారు ఆయన. నా అదృష్టం అలాంటి ఆయన దగ్గర నేర్చుకునే అవకాశం దొరకడమే చాలా చాలా అదృష్టం అండి. అసలు చాలా మంది అప్పట్లో పాడుతా తీగ ఆల్మోస్ట్ ఫైనలిస్ట్లు అందరూ ఆయన దగ్గర నేర్చుకునేది వాళ్ళు అంట, లో వచ్చి ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. అలాంటిది నాకు ఆయన నాకు నేర్పిస్తానన్న చాలా అదృష్టం ఫీల్ అయ్యి, కాకపోతే ఏంటంటే నేను అప్పుడు క్యాంపస్ లో ఉండేవాడు ఉస్మాన్ యూనివర్సిటీలో, ఆయన ఉల్లయ్య ట్యాంక్ మన దగ్గర ఉండేవాళ్ళు, రెండు బస్సులు మారి అంత దూరం వెళ్ళి రావడానికి ఇబ్బంది అనిపించింది. ఒకసారి పడిపోయాను బస్సు వల్ల, ఒక నెల రోజులేమో నెలన్నర రోజు వెళ్ళి ఉంటాను. ఈ సంఘటన జరిగేటప్పటికి పాపం నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత ఆయనకి తర్వాత నేను ఎందుకు రాలేదని ఆయన హాస్టల్ ఫోన్ చేసి అడిగారు ఎందుకు రావడం. తర్వాత రోజు నేను వెళ్ళి ఆటోలో వెళ్ళి ఇలా చెప్పాను, సార్ పరిస్థితి ఇట్లా జరిగింది నేను రాలేకపోతున్నా అంటే, సరే నా ఇంకేం చేస్తాను, జాగ్రత్త ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకో, కానీ నువ్వు నేర్చుకోకపోయినా నువ్వు బాగానే పాడతావు అది మాత్రం నాకు గ్యారంటీ ఉందని ఆయన ఆశీర్వాదం మాత్రం ఇచ్చారు. నేర్చుకోవటానికి వెళ్ళారు కానీ మీకు అవకాశం దక్కలేదు. అయితే దొరకలేదు, ఆయన నేర్చుకునే నేర్పే ఆయన కూడా రెడీగా ఉండే, నేను కూడా
ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వెళ్ళే అవకాశం దొరకలేదు. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో, నమస్తే శోభారాణి గారు. నమస్కారం. నమస్తే అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి హరీంద్ర బాబు మాట్లాడుతున్నానండి. హరీంద్ర బాబు గారు వెల్కమ్ అండి. మనకి సింగర్ ధనంజయ్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఇవ్వండి, మాట్లాడండి. నమస్తే సార్, హరీంద్ర బాబు గారు ఎలా ఉన్నారు? ధనంజయ్ గారు బాగున్నాను. నేను గుర్తున్నానా మీకు? ఎక్కడ సార్? మీరు పాట తీగల పాడారు కదా. లేదు లేదండి, నేను లైవ్ సింగర్ ని. నేను చెప్పాలి అయితే, మీరు ఇప్పుడు ఇప్పుడు చెప్పారు కదా పాలగం విశ్వనాథం గారి దగ్గర నేర్చుకున్నారని, ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది సార్. మేము కూడా చిన్నప్పుడు ఆయన దగ్గర సంగీతం పాడితే వాళ్ళమే. చాలా మంచి వ్యక్తి ఆయన. ఆకాశవాణికి ఆకాశవాణికి ఒక ఎఫెక్ట్ కదా, ఒక ఎఫెక్ట్ ఆయన ఆకాశవాణికి. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ పాటలన్నీ చేశారు ఆయనే. మీరు సిరిమల్లి నీవే విరిగల్లి కావే ఒక్క పల్లవి పాడతారా నా కోసం? ముఖ్యంగా ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ అభిమాని బండారు త్రిమూర్తుల గుప్తా గారికి హాయ్ చెప్తున్నాను. సిరిమల్లి నీవే విరిగల్లి కావే పాట పాడండి. శరణం ఓ పల్లవి. తప్పకుండా అండి, హరీంద్ర బాబు గారు వినిపిస్తారు, వినండి. పంతలమ్మ సినిమాలో అది కదా? అవునండి అవును. చాలా చాలా మంచి పాట. రాజన్ నాగేంద్ర గారు సంగీతం వేటర్ గారు బాబా చాలా మంచి పాట అడిగారండి. యాక్చువల్ గా నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను, ఏం పాటలు పాడాలా ఏం పాటలు పాడాలా గురువు గారు ఏంటి అని ఆలోచిస్తా ఉంటుంటే మీరే గైడ్ చేశారు, చాలా మంచి పాట. వరదల్నే రావే మలపంటే నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే ఎలదేటి పాట చలరేగి నాలో చలరేగి పోవే మధుమాసమల్లే ఎలమావి తోట పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే నీ పలుకునాదే నా బ్రతుకు నీవే తొలి పూత నవ్వే వనదేవతల్లే ఉన్నాగపూలే తన్నాయి పాడే ఎన్నెల్లు తేవే ఎగమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే థ్యాంక్ యూ సార్, మంచి పాట అడిగారు. సూపర్ అండి, చాలా మంచి సాంగ్ వినిపించారండి. మరి మీరు ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారండి, అక్కడ ఎలాంటి పాటలు సెలెక్ట్ చేసుకుంటారు ఈవెంట్స్ లో? అంటే ఈవెంట్స్ సందర్భంగా ఉంటాయండి, కొన్ని కొన్ని మ్యారేజెస్ ఉంటాయి, బర్త్డేస్ ఉంటాయి, జస్ట్ గెట్ టుగెదర్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, అలాగా రకరకాల పాటలు ఆ సందర్భానికి అనుగుణంగా. ఆల్మోస్ట్ అలా ఏ పాట పాడినా వింటారనుకోండి, సందర్భానికి తగినట్టు ఒక రెండు పాటలు సెలెక్ట్ చేసుకుంటాం. మిగతా పాటలు నార్మల్ గా నాకు మంచిగా బాగా అనిపించిన పాటలు, ఆ టైంలో ట్రైనింగ్ గా ఉన్న పాటలు అట్లా ఏమైనా పాడుతూ ఉంటామండి. అట్లా మరి మీరు తెలుగే కాకుండా ఇంకా ఇతర భాషలు ఏమైనా పాటలు పాడుతూ ఉంటారా? ఏ ఏ భాషలు పాడుతూ ఉంటారు? ఇతర భాషలు అంటే రెస్టారెంట్ లో పాడినప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు ఎవరైనా కస్టమర్ వస్తే, కానీ చాలా లిమిటెడ్ లేండి. వేరే భాషలు పాడాలంటే వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఎక్కువగా రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ ఎవరిని ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి అడుగుతుంటారు, వాళ్ళ ఫ్యాన్సీ సాంగ్ ఏదో ఒకటి ఉంటది, వాళ్ళు అడుగుతారు ఈసారి వచ్చినప్పుడు ట్రై చేయండి ఒక తమిళ పాట ఒక కన్నడ పాట ఇట్లా అడుగుతూ ఉంటారు అన్నమాట.
సో అట్లాగా కొన్ని పాటలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఈ మధ్య బాలసుబ్రహ్మణ్యం గారు ఫేస్బుక్ లో నా కోసం ఒక మంచి పాట పెట్టారు. అవునా అండి, పాడతారా మరి అది? అది పాడి వినిపిస్తా. కన్నడ సాంగ్ పెట్టారు. యాక్చువల్ గా సార్కి నేను ఫండ్ రైజింగ్ కరోనా గురించి ఫండ్ రైజింగ్ షో చేస్తూ ఉంటుంటే ఫేస్బుక్ లో ఆయన నేను కూడా కొంత స్పాన్సర్ చేశాను, డొనేట్ చేశాను. చేసి సార్ మీరు ఏదన్నా మీకు ఇష్టమైన పాట పాడండి అని అడిగాను. నేను భాష ఏదైనా పర్వాలేదని చెప్పాను. దానికి ప్రత్యేకంగా నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఫేస్బుక్ లో వీడియో పెట్టి నా కోసం పాడారనమాట. ఆ పాట పాడతాను నేను. ఆయన ఆ రోజు పాడిన వెంటనే ఆ రోజు నైట్ కల్లా నేను ఆ పాట నేర్చుకున్నాను ఆయన కోసం. సూపర్ అండి. మరి మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చారు, ఒక్కసారి హాయ్ చెప్తాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి. ఓం ప్రకాష్ ఫ్రమ్ ఒరిస్సా రాష్ట్రం. ఓం ప్రకాష్ గారు, ఓం ప్రకాష్ గారు వెల్కమ్ అండి. మీకు మనకి ధనంజయ్ గారు ఉన్నారండి లైవ్ లో, మాట్లాడండి. ధనంజయ్ గారు నమస్తే. మీ యొక్క పాండిత్యం, మీరు ఒక స్ఫూర్తి ప్రపంచానికే స్ఫూర్తి. మీరు ఎంత శరీరం సహకరించకపోయినా కూడా సంగీతాన్ని అనే సంగీతం అనేది అభ్యసించాలి, నాకు కావాలి అనేటువంటి రుచి మీలో కలిగినందుకు రియలీ మీరు వెరీ చూజన్ పర్సన్ అండి. మీరు మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. ఒక విధంగా చెప్పాలంటే ఏ వ్యక్తి ఒంటరిగా ఏం సాధించలేడు. చుట్టూ తన చుట్టూ ఉన్న మంచి వాళ్ళ వల్లే తను సాధించగలుగుతాడు. మంచితనం చుట్టూ మీరు మీకు మంచి భవిష్యత్తు ఉంది ధనంజయ్ గారు. మీ పేరే ఉంది, భగవద్గీత అందించినటువంటి కారణం ధనంజయుడే కాబట్టి మీకు. సూపర్ అండి. మీకు అన్ని విద్యలు, మోటివేషనల్ స్పీకర్ మీరు. మీరు ఒక స్టేజ్ లోకి వెళ్ళి కానీ ఒక 1000 మందిలో మాట్లాడితే అందులో 999 మంది మార్చుతారండి. మీరు పాట ద్వారాగే కాకుండా మాట ద్వారా కూడా మార్చే శక్తి మీలో ఉంది. చాలా మంచిగుంది, చాలా బాగా పాడుతున్నారు. ఎన్ఆర్ఐ వాళ్ళు మీకు తీసుకొచ్చారు. ఎన్ఐ యాజమాన్యానికి నేను చాలా ధన్యవాదములు. మీకు కూడా చాలా ధన్యవాదములు. నాకు ఇష్టమైన పాట గుర్తు చేస్తున్నాను, మీకు వీలైతే పాడచ్చు. కార్యే సుదాసి కరణేషు మంత్రి భోగ్యేషు మాత శయనేషు రంభ అపురూపమైన. ఆ పాట ఒకసారి మీ గుర్తు ద్వారా వినాలని చాలా కుతూహలంతో ఉన్నాను. భగవంతుడు అన్ని వేళలా మీకు అష్ట ఐశ్వర్య సుఖ సంతోషాలతో మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నాను. ఓం ప్రకాష్ గారు వింటూ ఉండండి, పాడుతూ ఉండండి. పాడండి ధనంజయ్ గారు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. థ్యాంక్ యూ సార్. బాగుందండి, చాలా చక్కటి పాట కూడా అడిగారు వారు ప్రకాష్ గారు. మరి మీకోసం బాలు గారు ఏదో పాట రాశారన్నారు కదా, అది కూడా వినిపిస్తారా? ఖచ్చితంగా వినిపిస్తాను, అది పాడతాను, అది రెడీగా ఉన్నాను. కాలర్ అడిగారు కాబట్టి మన దేవుడు వాళ్ళే. మీరు ఇంత ప్రాచుర్యం పొందిన నాలంటి వాడికి లైవ్లీవుడ్ దొరికినా కూడా మన ప్రేక్షక మహాశైలే వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ కన్నడ సాంగ్ ఒకటి పాడారండి బాలు గారు నా కోసం. సో ఆయన కోసం మళ్ళీ గురు భక్తిగా ఆయన భక్తితో ఆయనకి మళ్ళీ నేనే డెడికేట్ చేయాలనుకుంటున్నాను తిరిగి. ఆయన పాడారు నా కోసం కాబట్టి. ఓకే పాడండి. మనసే బరుగుని నగాకి
భవణి నినగాగి నన ప్రీతియే సుళ్ళాదరే జగవెల్ల సుళ్ళు అల్లవే మనసే మనసే నిన్న ఒందు మాటు సాకు మరుమాతు ఎల్లి నిన్న ఒందు ఆణతే సాకు నాడిగళల్లి నిన్న ఒందు హెసరే సాకు ఉసిరాటకెళ్ళి నిన్న ఒందు స్పర్శ సాకు ఈ జనుమదల్లి మనసేన ఏణె మాడిదరు నిన్న ప్రీతి గల్లవే మనసే మనస క్షమిసే మనసే మనసే బదుగు నినగాగి భవణి నినగాగి నన ప్రీతియే సుళ్ళాదరే జగవెల్ల సుళ్ళు అల్లవే. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి. అది తెలుగులో కూడా ఏమైనా ఉందండి సాంగ్? లేదండి, తెలుగు లేదనుకుంటా. ఉంటే ఖచ్చితంగా పాడేసేవాడిని. యాక్చువల్గా నాకు ఇది భాష రాదు, ఎప్పుడు నేను పాడలేదు. భాషలో పాడాను కానీ ఒక ముక్క అర్థం తెలీదు. దయచేసి శ్రోతలు ఒక తప్పు పాడింటే క్షమించండి. నా వరకు ప్రయత్నం చేశాను నేను నేర్చుకోవడానికి. చాలా బాగా పాడారండి. మరి మీరు బుద్ధిమాంద్యం గల స్కూల్ పిల్లల్ని అసలు ఎందుకు ఎంచుకున్నారు? ఆ స్కూల్లో టీచర్గా ఎందుకు ఉండటానికి ఇష్టపడుతున్నారు మీరు? యాక్చువల్గా ఇది దుర్గాబాయ్ దేశ్ముఖ్ అని మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లల కోసం ఒక స్కూల్ ఉందండి. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ సురేఖ గారని ఒక ఆవిడని నేను ఒకనొక సందర్భంలో కలవడం జరిగింది. అంటే అసోసియేషన్ సందర్భం ఆవిడ అక్కడ స్కూల్లో చాలా అంటే దాదాపు 400 మంది పిల్లలు ఉంటారు. ఎవరన్నా శ్రోతలు ఎవరన్నా ఎప్పుడన్నా కావాలంటే వచ్చి చూడొచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు కరోనా వల్ల లాక్డౌన్ ఉంది, మామూలు సందర్భాల్లో చూడొచ్చు. చాలా మందికి వాళ్ళు చాలా మంచి సర్వీస్ చేస్తూ ఉంటారు. డెఫ్ అండ్ డమ్ పిల్లలకి స్కూల్ ఉంది, బుద్ధిమాంద్యం గల పిల్లలకి చిన్న చిన్న వస్తువులు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అండి, మెంటల్ హ్యాండిక్యాప్ పిల్లలు అనుకుంటే వాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళు దూరంగా వెళ్ళిపోవాలి, వాళ్ళ దగ్గర ఉండకూడదు. అట్లా కాదండి, వాళ్ళకి మనం ప్రేమను అందిస్తే మనం చెప్పి అంటే మనలాగా బాగా బుద్ధి వికసించి పెద్ద పెద్ద పనులు చేయలేకపోవచ్చు, కానీ ఇంట్లో వంట వండడం, బట్టలు కుట్టడం, ఇళ్ళు ఊడవడం, ఇంటి పనులన్నీ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకి చాలా మందికి ఉంటుంది. అందులో చాలా మందికి ఉంటుంది. వాళ్ళకి మనం ఓపికగా చెప్పగలగాలి. సో ఒకనొక సందర్భంలో అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే ఆ మేడం ఒక ప్రాబ్లం చెప్పారు, ఇక్కడ చాలా మంది టీచర్లు అందరూ ఉన్నారు కానండి, మ్యూజిక్ టీచర్ ఒకళ్ళు లేరు, మీరు పాటలు పాడతారు కాబట్టి మీరు ఏమైనా అవకాశం పార్ట్ టైం గా చేయగలరా అని అడిగారు. నేను ఎప్పుడు టీచింగ్ అది చేయలేదండి, చూస్తాను, ప్రయత్నిస్తాను. నా అంటే నేను నాకు ఎలా అర్థం అయితే అట్లా చెప్పగలుగుతాను, మీరు అది ఒప్పుకుంటే చేయండి అని. ఆవిడ ఏమన్నా అంటే మీరు బయట ప్రోగ్రామ్స్ ఎలా చేస్తారో అట్లానే చేయండి, పిల్లలతో మీరు లైవ్లీగా ఉండండి చాలు, వాళ్ళు మీకు బాగా అట్రాక్ట్ అవుతారని చెప్పారు. ఆవిడ ఇచ్చిన గైడెన్స్తో ఒక 10 రోజుల్లో మొత్తం పిల్లలందరూ నాకు చేరిక అయిపోయారు. ఒక రోజు నేను వెళ్ళకపోతే నెక్స్ట్ డే నాకు మామూలుగా ఉండదు నా పరిస్థితి. నేను ఎందుకు రాలేదని క్వశ్చన్లు దాదాపు 200 క్వశ్చన్లు వస్తాయి నా దగ్గరికి. సూపర్ అండి. ఎందుకంటే పిల్లలండి, మనం లాలిస్తే వాళ్ళు మనకి మాల్యం అయిపోతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, నేను కూడా ఐ కెన్ అండర్స్టాండ్, ఒక ఛాలెంజ్ అనేది నాలో కూడా ఉంది కాబట్టి. ఏంటంటే ఆ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటుంది వాళ్ళకి అనేది కొంచెం నేను అర్థం చేసుకోగలిగాను. నేను వెళ్ళిన తర్వాత 2-3 పిల్లలకి మీరు నంబరు, అందులో 10 మంది మినిమం పిల్లలు పాటలు పాడతారండి నాలాగా. సూపర్ అండి. నిజంగా అంటే మీరు వెళ్ళాక నేర్పించారా? నేను వెళ్ళాక నేర్పించాను. అంతకు ముందు కొంచెం పాటలు పాడేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆ తర్వాత నేను వెళ్ళిన తర్వాత కొంతమందికి ఐడెంటిఫై చేశాను, కొంతమందికి పిల్లలకి. అంటే కొంతమందికి ఆ బుద్ధిమాంద్యం వల్ల ఏంటంటే మాట్లాడాలి కానీ అలా ఆలోచన కూడా రాదండి ఒక్కొక్కసారి. మరి వాళ్ళు ఎలా పాడతారండి, వాళ్ళు గుర్తు పెట్టుకుని పాడతారా? చాలా బాగా గుర్తుంటుందండి. కొన్ని 100 సాంగ్లు ఒక పిల్ల ఉంటుంది మంజుల అని, కొన్ని 100 పాటలు అలవోకగా విత్ లిరిక్స్ పాడేస్తూ ఉంటుంది. అబ్బా సూపర్ అండి. నిజంగా అంతటి నిశితమైన జ్ఞానాన్ని భగవంతుడు ఆ పిల్లలకి ఇచ్చాడు.
చాలా. అది చూసిన తర్వాత వేరే కొన్ని మెంటలీ హ్యాండిక్యాప్డ్ స్కూల్స్ వాళ్ళు కూడా నన్ను పిలవడం జరుగుతుంది. అప్పుడప్పుడు గెస్ట్ టీచర్ కింద వెళ్తూ ఉంటా, వాళ్ళకి కూడా ఒక రెండు మూడు టూ త్రీ అవర్స్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటా, వాళ్ళకి ఇంటరాక్ట్ చేస్తూ ఉంటా. సో అది నాకు కొంచెం చాలా సాటిస్ఫాక్టరీగా అనిపిస్తుంది అండి. అంటే ఒక రకంగా మీరు మోటివేషన్ గా కూడా వెళ్తున్నారు. వాళ్ళకి నేను మోటివేషన్ కాదు, నాకు వాళ్ళు మోటివేషన్ అవుతున్నారు. సూపర్ అండి. మీకు వారికి మీ ఇద్దరి మధ్య అటువంటి సన్నిహిత సంబంధం ఏర్పడింది అన్నమాట. చాలా చాలా. మరి మీ సంగీత ప్రయాణంలో మీకు ప్రశంసలు కానీ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలు కానీ ఏమైనా ఉందంటారా? చాలా చాలా ఉన్నాయండి. చాలా కొంతమంది అయితే నాకంటే చాలా పెద్దవాళ్ళు వచ్చి దండం పెట్టి మీ సరస్వతి పుత్రులు అని చెప్తూ ఉంటుంటే నాకు నా కళ్ళం నీళ్లు తిరుగుతూ ఉంటే, నాకున్నది పాడిగాను వాళ్ళు అంత పెద్దవాళ్ళు కూడా నువ్వు ఇంత బాగా పాడుతున్నావు అని కొంతమంది వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది నేను కొత్తపేటలో ఒక రెస్టారెంట్ ఉండింది అండి, కెమిస్ట్రీ అని, నాకు ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది వాళ్ళే. సో అయితే అక్కడ బార్ అండ్ రెస్టారెంట్, బార్బిక్యూ రెస్టారెంట్ అనమాట, ఫ్యామిలీ రెస్టారెంట్. సో అక్కడ నేను రోజు లైవ్ లు పాడుతూ ఉంటుంటే ఒక చిన్న పిల్ల రెగ్యులర్ గా వచ్చేది వాళ్ళ ఫ్యామిలీతో. చాలా సార్లు చూస్తూ ఉంటే నాకు ఎక్కువగా రెగ్యులర్ కస్టమర్స్ వచ్చే కస్టమర్స్ నాకు కళ్ళెందుకు కనిపిస్తూ ఉంటుంటే వీళ్ళు మన రెగ్యులర్ కస్టమర్స్ మనకు అని చెప్పేసి ఒకటి ఉంటుంది. కొంచెం పర్సనల్ ఇంటరాక్టివ్ అంటే నవ్వడం, విషెస్ చేయడం, వాళ్ళ బర్త్డేస్ కి వాళ్ళు ఎవరన్నా బర్త్డేస్ ఉంటే వాళ్ళకి స్పెషల్ సాంగ్స్ డెడికేట్ చేయడం, వాళ్ళకి ఇష్టమైన పాటలు పాడడం, అట్లా చేస్తూ ఉంటాయి అనమాట. అందులో ఒక రోజు ఒక చిన్న పిల్ల వచ్చి, అంకుల్ మీరు మీ సాంగ్స్ అంటే నాకు పిచ్చి, యాక్చువల్ గా మా పేరెంట్స్ రెగ్యులర్ గా ఒక రెస్టారెంట్ కి ఎప్పుడు తీసుకెళ్లరు, డిఫరెంట్ డిఫరెంట్ అన్ని టేస్ట్లు చూడాలని డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్ కి తీసుకెళ్తూ ఉంటారు, కానీ మిమ్మల్ని ఇక్కడ చూసిన దగ్గర నుంచి మేము బయటకి రెస్టారెంట్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ గురించే వస్తాం అని చెప్పేసి అంది. ఎంత ఆనందం వేస్తుందండి నిజంగా. ఆ పిల్ల నా పాటలు వినడానికే వస్తాయని చెప్పింది. వెంటనే వాళ్ళ డాడీ కూడా వచ్చి, అవునండి మా పిల్ల, మేము జనరల్ గా ఇలా తిరుగుతూ ఉంటాం కానీ రెస్టారెంట్స్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తుంటాం, మీకు మీ పాటలు వినడం కోసం ఆల్మోస్ట్ ఆల్ వస్తూ ఉంటాం అని చెప్పి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే, వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను. వెంకటరెడ్డి గారు, మనకి ధనంజయ్ గారు ఉన్నారండి లైవ్ సింగర్, వారితో మాట్లాడండి. నమస్తే అండి ధనంజయ్ గారు. నమస్తే సార్ వెంకటరెడ్డి గారు. మీకు ముందుగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే నేను వేరే భాషలో పాట పాడానండి, దానికి నాకు అర్థమేమీ తెలియదు, ఇట్లా అట్లా అని మీరు చెప్పారు, అపాలజీ చెప్పినట్టుగా చెప్పారు. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు సాధనా సర్గం అనేటటువంటి ఒక సింగరు మొత్తం 27 భాషల్లో సినిమా పాటలు పాడారండి. అవన్నీ భాషలు ఆవిడకు వచ్చి పాడలేదండి, కేవలం తనకు తనకు వచ్చినటువంటి భాషలో రాసుకొని మాత్రమే పాడతారండి. కాబట్టి కాబట్టి ఏంటంటేనండి, అక్కడ భావాన్ని పలికించడం, ఆ సాహిత్యంలో ఉన్నటువంటి భావాన్ని పలికించడం ఇంపార్టెంట్, కానీ మనకు అక్కడ ప్రతి అక్షరానికి అర్థం తెలియాల్సిన అవసరం లేదండి. కరెక్ట్ కరెక్ట్ అవును. సో కాబట్టి మీరు మీరెప్పుడు కూడా ఇలా అనుకోకుండా, నేను పరాయి భాషలో పాడాను కదా ఎవరన్నా అర్థం అడిగితే ఎలా అని, అలా ఏం మీరు బాధ పడొద్దని నేను ముందు చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. అదొకటి. ఇకపోతే మరి మీరు పాటలు పాడుతున్న దగ్గర అన్ని ఇలా బాలుగారి టైంలో సాంగ్స్ ఏ పాడతారా, అంతకన్నా ముందు వాళ్ళ సాంగ్స్ కూడా పాడడం అన్నది ఏమన్నా అలవాటు ఉందా? కొన్ని పాడతానండి ఎక్కువగా. నేను యాక్చువల్ గా ఎక్కువ పాటలు హిందీ పాటలు పాడుతూ ఉంటాను ట్రాక్స్ పెట్టుకొని, అందువల్ల పాటలు ఎక్కువ పాడుతుంటా. నేను బాలుగారి పాటలు, నేను షో చేస్తుంటే బాలుగారు పాడే పాటలు ఒక 20 పాటలు పాడతా, అందులో రెండే బాలుగారి పాటలు పాడతా, మిగతా హిందీ ట్రాక్స్. హిందీలో ఎవరు పాడుతుంటారు ఎక్కువగా? హిందీలో ఆల్మోస్ట్ ఆల్ అందరివి అండి, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, అర్జిత్ సింగ్, ఇట్లా. ఓకే, మీరు ఒకటి ఏంటంటే నా నా కోసము కిషోర్ కుమార్ గారి పాట ఏదన్నా పాడి వినిపించండి. ఎందుకంటే మీరు ఫలానా పాటే పాడండి అని శాసించదలుచుకోలేదు, మీరు చాలా సాంగ్స్ పాడుతుంటారు కాబట్టి కిషోర్ కుమార్ గారిది ఏదైనా ఒక మంచి పాట పాడండి. ఎందుకంటే కిషోర్ కుమార్ మై ఫేవరెట్ సింగర్, కాబట్టి మీరు నాకు ఒకటి కిషోర్ కుమార్ గారి పాట వినిపించండి, నేను రేడియోలో వింటాను. ఖచ్చితంగా అండి, మీకోసం ఒక మంచి పాట వినిపిస్తాను. ఇంకొకటి ఏంటంటే, మీరు మీరు ఇలా ఇటువంటి పరిస్థితిలో ఉంటూ కూడా మీరు ఇలా చేయగలుగుతున్నందుకు, చేస్తున్నందుకు మీకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి, నేను ఉంటానండి.
థ్యాంక్ యూ అండి రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి, ఇలాగే కాల్ చేస్తుండండి, బాయ్ అండి. మీకోసం సార్, మీకోసం ఒక మంచి పాట కిషోర్ కుమార్ గారు అడిగారు కాబట్టి. హలో, పాడండి. मेरे महबूब खयामत होगी, आज रुसुआ तेरी गलियों में मोहब्बत होगी, मेरी नजरें तो गिला करती है, तेरे दिल को भी सनम तुझसे शिकायत होगी, मेरे महबूब तेरी गली में आता सनम, नगमा वफा का गाता सनम, तुझसे सुनाना जाता सनम, फिर आज इधर आया हूँ मगर ये कहने में दीवाना, खत्म बस आज ये वहशत होगी, आज रुसवा तेरी गलियों में मोहब्बत होगी, मेरे महबूब. थैंक यू अंडी. బాగుందండి, చాలా చక్కగా పాడారు, పాట కూడా చాలా బాగుంది. మరి మరి మీకు సంచిక అనే ఒక తెలుగు సాహిత్య పత్రికలో మీ గురించి గోజాడ శోభా పేరిందేవ్ గారు ఒక వ్యాసాన్ని రాశారండి, అది ఏ సందర్భంలో అలా వ్రాయటం జరిగిందంటారు? నాకు ఒక ప్రతిభ అవార్డు అని ఒక అవార్డు ఇచ్చారు వరంగల్ వాళ్ళు, విద్యా ఫౌండేషన్ వాళ్ళు. ఆ సందర్భంలో ఆవిడ నా పాట విన్నారు. యాక్చువల్ గా పాట విన్న తర్వాత మీ గురించి ఒక ఆర్టికల్ రాయాలనుకున్నాను, మీ గురించి డీటెయిల్ చెప్పండి అని అడిగేటప్పటికి నేను ఆ రోజు కొంచెం ఒక డీటెయిల్ గా కొంచెం చెప్తే ఒక 10 మినిట్స్ కూర్చొని మాట్లాడాము, ఇట్లా ఇట్లా చేస్తున్నాను, ఖచ్చితంగా మీ మీద నాకు మీ గురించి ఒక ఆర్టికల్ రాయాలని ఉందండి, డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగారు. సో ఆవిడ రాసినది ఏంటంటే పద్ధతి నాకు చాలా నచ్చిందండి. ఆవిడ నేను రాసిన దాన్ని ఒక కథలాగా క్రియేట్ చేసి ఒక ఒక కథ చదువుతుంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అట్లా రాశారు. అవును అవునండి, ఒక కుర్రవాడు ఇలా ఉన్నాడు, ఆ కుర్రవాడు ఇట్లా చేశాడని చెప్పేసి రాసుకుంటూ వచ్చారు ఆవిడ. నేను కూడా చదివాను, నాకున్న ఎక్స్పీరియన్స్ అన్నింటినీ అందులో ఎక్స్పీరియన్స్ 90% కరెక్ట్ ఎక్స్పీరియన్స్లే, కానీ ఆవిడ కలితంగా ఒక ఒక స్క్రీన్ ప్లే లాగా క్రియేట్ చేసి రాశారనమాట, ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి. సో ఆవిడ కూడా ఈ సందర్భంగా చాలా కృతజ్ఞతలు చెప్దాం నా తరఫు నుంచి. మరి ఇన్ని చేస్తున్నారు కదా, ఇన్ని ఇంత మంచి పేరు వచ్చింది మీకు, ఇన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి, మరి మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందంటారు? ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉండాలండి, కంపల్సరీ ఉండాలండి, ఖచ్చితంగా. మా పిల్లలకి నేను చాలా ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటా, వాళ్ళకి చెప్తూ ఉంటా వాళ్ళకి ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని. వాళ్ళు కూడా చాలా క్రియేటివ్ గా నన్ను గురించి ఇలా ఉన్నారని పిల్లలు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు కదండి ఒక్కొక్కసారి, అసలు ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా మా భార్య గానీ తను పిల్లలు గానీ నేను తిరగలేనన్న విషయం వాళ్ళకి క్లియర్ గానే తెలుసు కాబట్టి వాళ్ళు వాటి గురించి ఎక్కువ ఆలోచించరు, నేనేం చేయగలనా దాంట్లో వాళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఆ విషయంలో చాలా హ్యాపీ, నాకు ఈ విషయంలో కూడా చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. చాలా గ్రేట్ అండి అది నిజంగా. మరి మీ పిల్లలు మీ నుంచి ఏం నేర్చుకుంటారంటారు, సాంగ్స్ ఏనా, మీ తర్వాత వారసులు వాళ్ళే అంటారా? వారసులనే పెద్ద మాట ఎందుకు లేదు, కానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది నేర్చుకోవాలి, అట్లా ఏం లేదు. ఇప్పటికే పెద్దవాడు 5th class 6th class వచ్చాడు ఇయర్, పాటలు పాడు సింగింగ్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు లాస్ట్ ఇయర్. సో తను పాటలు నేర్చుకుంటాడు, ఇంకా నేనే నాకు మిస్ అయింది నేను కొంచెం నేర్చుకోలేకపోయినా బాధను వాడి ద్వారా తెచ్చుకోవాలని వాడికి నేర్పించాలని చూస్తున్నా ఒక మంచి గురువుని. సో నెక్స్ట్ ఇయర్ నేను జాయిన్ చేస్తాను. తప్పకుండా అండి, తప్పకుండా. మీరు ఎందుకంటే మిస్ అయ్యారు కాబట్టి దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో అండి, త్రిమూర్తులు గారు వెల్కమ్ అండి. మనకి ధనుంజయ్ గారు ఉన్నారు, పాట అడుగుతారా? అడగండి. అయ్యా ధనుంజయ్ గారు నమస్కారం. సార్ సార్ నమస్కారం, త్రిమూర్తులు గారు బాగున్నారా?
బాగున్నామండి. నేను కూడా లేవలేని వాడిని, నేను కూడా హ్యాండిక్యాప్ అండి, లేవలేని వాడిని. కానీ గలగలా మాట్లాడతాను, మీరు గలగలా పాడుతారు, మీకు నాకు తేడా అదే. మన హ్యాండిక్యాప్ కాదు సార్, డిఫరెంట్లీ ఏబుల్డ్. మనకున్న కళ, మనకున్న డిఫరెంట్. అవునండి, మనం అందుకే కదండి మన ప్రధానమంత్రి గారు కూడా అన్నారు కదా, మీరు వికలాంగులు కాదు దివ్యాంగులు అని అన్నారండి మనల్ని. మీరు ఇంత చక్కగా గానం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇంత మంచి సింగర్ ని మాకు పరిచయం చేస్తున్నట్టు శోభాయమానంగా షో చేస్తున్న మా శోభాయణి గారికి ధన్యవాదాలు కూడా తెలియపరుచుకుంటూ, మీరు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు, మిగతా హిందీ పాటలు అవి పాడుతున్నారు, బాగుంది. నేను పట్టుకాల నుంచి మించి పట్టుకాల హరీంద్ర బాబు గారి కాల్ దగ్గర నుంచి వింటున్నాను, ట్రై చేశారు. ఇప్పుడు కలిసింది రాక వెంకటేశ్వరస్వామి వారి దయ వల్ల. మీరు ఘంటసాల గారి పాట కూడా పాడగలరా? ఘంటసాల గారి పాటల పాట ప్రయత్నిస్తానండి ఏదైనా ఒకటి. అదే అయితే నేను ఘంటసాల గారి పాట ఒకటి అడుగుతాను, తెలిస్తే చెప్పండి, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారి పాట కూడా ఏదైనా అదే ఒకటి అడుగుతాను తర్వాత. సరే సరే, మరేం చేస్తారు ధనంజయ గారు, పాట పాడతారా? నాకు కొంచెం టైం ఇవ్వండి ఈ లోపు. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. ఆయన ఘంటసాల గారు అడిగారు కాబట్టి ఘంటసాలది ఆయన అడిగిన పాట కాబట్టి వేరే గారు పాడి వినిపిస్తాను. ఓకే తప్పకుండా. మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటారు? సింగర్ గా ఇంకా ఎలాంటి అంబిషన్స్ ఉన్నాయి మీకు? అంబిషన్స్ అంటే ఒక మంచి సింగింగ్ సంబంధించిన హాబీగా చాలా మంది నాలాగా అలాగని కాదులేండి, మామూలు జాబ్ చేసుకునే వాళ్ళు సింగింగ్ పాడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి పాడుకునే ఒక అవకాశం స్టేజ్ దొరక్క చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు హాబీ స్కూల్ ఆఫ్ సింగింగ్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా, ఇప్పటివరకు తెలీదు. సో వాళ్ళందరికీ ఎవరికి వాళ్ళు ఒక మనం ఒక లైబ్రరీకి వచ్చి ఎట్లాగ మనం బుక్స్ చదువుకోగలుగుతామో అట్లాగే ఒక లైబ్రరీ లాగా ఒక వచ్చి నేను అన్ని సాంగ్స్ కి లిస్ట్ వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తాను ముందుగా వస్తే, లేదంటే ఆ టైంలో వచ్చి పాడుకోవాలనుకుంటే పాడుకునేటట్టు ఒక చేయాలని నా కోరిక. చూస్తాను, అది నా అంబిషన్. ఇంకా ఇంకొకటి ఉంది నాకు, బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత ఏఆర్ రెహమాన్ గారు అంటే చాలా ఇష్టం. కనీసం ఒక్కసారన్నా ఆయన మ్యూజిక్ లో ఒక కోరస్ లో అన్నా పాడగలిగే కెపాసిటీ వస్తుందేమో అని, ఒక అవకాశం వస్తుందేమో అని ఒక చిన్న ఆశ. చూద్దామండి లైఫ్. తప్పకుండా అండి, మీ అంబిషన్ కూడా మీ కోరిక కూడా నెరవేరాలని మేము కూడా అనుకుంటున్నాం. మీకు ఒక చిన్న కాంప్లిమెంట్ వచ్చిందండి, చెప్పండి. మనకి వీరేంద్ర గారు అండి, వారు వైజాగ్ శ్రోతలు అన్నమాట, మరి వైజాగ్ మిత్రులు వీళ్ళు. మీరు మీకు ఒక కాంప్లిమెంట్ పంపించారండి, వారు చిన్న కవితను పంపించారు. ధనంజయ గారికి ఎన్ఆర్ఐ వేదికగా, శోభారాణి గారి వారధిగా స్వాగతం సుస్వాగతం. అజ్ఞానాన్ని పారద్రోలడానికి జ్ఞానజ్యోతివై ఎన్నో దీపాలను వెలిగించి జ్ఞానాన్ని ప్రసాదించే మహాభాగ్యం మా సొంతమైంది. శ్రవణానందాన్ని నయనానందం కలిగించే మీ ప్రజ్ఞకు ప్రమాణం మీ మాటలు, ఎందరికో మార్గదర్శకాలు. మీ అమ్ముల పొదలో అస్త్రశస్త్రాలతో ఎవరైనా తల వంచాల్సిందే. మీ ప్రశ్నలు మీ మకుటం లేని మహారాజును చేశాయి, మీ ప్రజ్ఞకు మీ మకుటం లేని మహారాజును చేశాయి. దినదినాభివృద్ధి చెందాలి ధనుంజయ, నీకు విజయీ భవ అంటున్నారండి వీరేంద్ర గారు ఫ్రమ్ వైజాగ్. థ్యాంక్ యూ సార్ వీరేంద్ర గారు, చాలా చాలా ధన్యవాదాలు. మంచిగా కవిత రాశారు నా పేరు నా కోసం, చాలా చాలా థ్యాంక్స్ సార్.
వారు చాలా మందికి ఇలాగే కవితలు రాస్తూ వారు మాట్లాడకపోయినా కూడా ఆయన చక్క కవితలు రాసి ఇలా పంపుతూ ఉంటారండి. చాలా మంచి మనసు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నా షో తరఫున కూడా వీరేంద్ర గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి? ఇంకెవరండి? ఇప్పుడే చెప్పేశాను మీకు ఆల్రెడీ. ఏఆర్ రహమాన్. ఓ, ఏఆర్ రహమాన్ గారే అంటారా? అబ్బా, అసలు ఆయన పాటలు వింటే ఒక్కొక్కసారి నాకు నేను లేచి నడుస్తానేమో అనిపిస్తుంది. అంతలా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఆయన ఉన్న దాంట్లో ఆయన సంగీతంలో ఉన్న ఇంటెన్సిటీ ఉంటుంది చూసారా? ఒక పాట ఆ మ్యూజిక్ లో కొన్ని కొన్ని సార్లు మన తెలుగు నేటివిటీతో చేయకపోవడం వల్ల కొన్ని కొన్ని సార్లు మనకి ఆ తెలుగు భాష పదాలు ఫిట్ కాకపోవచ్చు కానీ మ్యూజిక్ లో, కానీ ఆయన మ్యూజిక్ లో మాత్రం ఏమాత్రం తప్పు లేదండి. చాలా చాలా ఇంటెన్సిటీగా ఉంటది. మనం డబ్బింగ్ సినిమాలు చాలా వరకు ఆయన చేసిన డబ్బింగ్ సినిమాలే కాబట్టి తెలుగు లిరిక్స్ దాంట్లో ఫిట్ చేయడంలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనిపిస్తుండొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చేమో కానీ, బట్ ఆయన మ్యూజిక్ మాత్రం అమేజింగ్ అండి. సూపర్ అండి, నిజంగా నిజమేనండి, ఆయన మ్యూజిక్ నిజంగానే అమేజింగ్. మరి మీరు కేవలం ఈ సాంగ్స్ ద్వారానే మీ ప్రొఫెషన్ ఎంచుకున్నారా? అంటే మీరు స్కూల్లో కూడా టీచర్ గా చేస్తున్నానని అంటున్నారు, మరి అది కూడా ఒక ప్రొఫెషనే అంటారా? అది సింగింగ్, అది పార్ట్ టైం యాక్చువల్ గా. నాకు మెయిన్ ఇన్కమ్ అయితే ఇది సింగింగే సార్, సింగింగేనండి. యాక్చువల్ గా నేను నాకు ఈ సింగింగ్ లోకి రావడానికి ఒక కారణం, నేను యాక్చువల్ గా HSBC లో జాబ్ చేస్తున్నాను. చాలా సేపు ఆల్మోస్ట్ ఆల్ డైలీ 12 to 16 hours కూర్చొని చేయడం వల్ల ఏంటంటే నాకు ఉన్న డిసేబిలిటీకి స్పైనల్ స్కోలియోసిస్ అని కాస్త ఇబ్బంది ఎక్కువైంది నాకు. వల్ల కూర్చోవడం చాలా ఇబ్బంది అనిపించింది. డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారు ఎక్కువ రోజులు నువ్వు కూర్చుంటే ఆల్మోస్ట్ ఆల్ బెటర్ రిటర్న్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవడం బెటర్, ఇంతసేపు కూర్చొని చేసే పనులు మాత్రం నువ్వు తగ్గించుకోవాలన్నారు డాక్టర్. సో ఆ కోణంలోనే నేను ఆన్లైన్ ట్యూషన్స్ అని అవి ఇవి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇది సింగింగ్ వాట్సాప్ ద్వారా సింగింగ్ ఆపర్చునిటీ రావడం అనేది చాలా చాలా నాకు దేవుడిచ్చిన వరం అని అనుకోవాలండి. అంటే ఒక 3-4 hours కూర్చుంటాను, రెస్ట్ తీసుకుంటాను, వచ్చేస్తాను. ఇప్పుడు మళ్ళీ డైలీ ఒకసారి ఫిజియోథెరపీకి వెళ్తాను, నాకు ట్రీట్మెంట్ అవుతుంది, నా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, ఎర్నింగ్ అవుతుంది. అందువల్ల ఇది మెయిన్, ఇంకా సింగింగే నా లైఫ్ అని అనేసుకున్నాను నేను. మరి మీరు లైవ్ షోలు చేస్తూనే ఉంటారు కదా, లైవ్ షో చేసినంతసేపు ఒక 2 hours కనీసం ఉంటుంది కదండి లైవ్ షో? 3-4 hours వరకు నేను ఇప్పుడు కొంచెం ఓపిక పట్టి కూర్చోగలను. పైగా ఏంటంటే ఇప్పుడు ఆఫీస్ లో వర్క్ చేస్తున్నంతగా మనం లైవ్ షోలో ఉండం. లైవ్ షోలో నేను వీల్ చైర్ లో కూర్చుంటాను, కాస్త రిలాక్స్ గానే కూర్చుంటాను, కొంచెం అటు ఇటు మూవ్ అవుతా ఉంటాను, అటు చేస్తూ ఉంటాం. ఆఫీస్ లో కూర్చుంటే ఏమవుతుంది అంటే ఒక చోట ఒక పని మీద మనం కాన్సన్ట్రేట్ పెట్టామంటే ఇంకా చుట్టుపక్కల ఏముంది మర్చిపోతా ఉంటాం, దాని మీద సిస్టమ్ మీద కూర్చొని టైప్ చేసుకుంటూనే ఉంటాం. అందువల్ల అది ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. ఈ లైవ్ షో వల్ల ఏంటంటే ఒక 3-4 hours కూర్చున్న ఇబ్బంది లేకుండా ఉంటుంది. పైగా దానికి తగ్గట్టు ముందు నేను చాలా రెస్ట్ తీసుకుంటాను, ఫిజియోథెరపీ చేసుకుంటాను, ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను కాబట్టి నాకు ఇది కంఫర్ట్ గా అనిపించింది అండి. నెక్స్ట్ ఈ 3-4 hours అయిపోయిన తర్వాత కూడా మీరు బాగా స్ట్రైన్ అయిపోయి ఉంటారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చాలా రెస్ట్ కూడా కావాల్సి వస్తుందేమో కదా? ఇంటి దగ్గర ఇంకా ఆల్మోస్ట్ రెస్టే ఉంటుందిలేండి. అంటే నేను పాటలు విన్నా జస్ట్ అలా పడుకొని వింటూ ఉంటాను అంతే, నాకు ఇంట్లో ఎవరు ఏం పని చెప్పరు. అయితే ఇంట్లో పొద్దున్న వెళ్ళి కూరగాయలు అవి పాలు కూరగాయలు తీసుకొచ్చిస్తాను, తర్వాత స్నానం చేసి అలా రెస్ట్ తీసుకుని ఉంటాను అంతే. సూపర్ అండి. మరి మీ హాబీస్ ఏంటండి, మీ హాబీస్ ఏంటి, ఏమన్నా ఇది కాకుండా మాలో ఖాళీ ఉన్న టైంలో హాబీస్ ఏంటి? అప్పుడప్పుడు కవితలు రాస్తూ ఉండేవాడిని, ఇప్పుడు రాయట్లేదు అనకండి, కానీ ఒక కవిత అయితే చెప్తాను ఎప్పుడు రాసింది గుర్తుండే. చెప్పండి చెప్పండి. ఇంకా హాబీ అంటే ఏం లేదండి, అసలు హాబీ వేరే అనుకునే దానికి అవకాశం లేకుండా పోయింది. పాటలు వినడమే, ఎన్నో పాటలు ఉండి నేను ఇప్పుడు తెలుగు హిందీ 2 పాటలు పాడుతున్నాను లైవ్ సింగర్ కింద. సో అందువల్ల ఏంటంటే నాకు తెలియని పాటలు ఎన్నో రోజు రోజుకి కొంతమంది ఫర్మాయిష్ వచ్చినప్పుడు అరే ఈ టైం ఈ పాట ఫస్ట్ టైం వింటున్నాను అనిపించింది. అలా ఇప్పుడు కొత్త పాటలు వింటూనే ఉంటాను అనమాట. అలా వింటే వల్ల కొంచెం ఈ హాబీలకు ప్రత్యేకంగా ఉండే ఏమి లేదు. మనకి విజయవాడ నుంచి సత్యనారాయణ గారు అండి, దేవినగర్ నుంచి మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారండి. ఎందుకంటే మీరు మంచి పాటలు పాడుతున్నారట, వారికి చాలా చాలా నచ్చాయింటండి మీ పాటలు, వారు మీకు ఒక్కసారి కంగ్రాట్స్ చెప్తున్నారండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఇవ్వండి మాట్లాడు.
లేరండి, వారు మెసేజ్ పెట్టారు. ఓకే ఓకే, వారు మెసేజ్ ద్వారా మిమ్మల్ని విష్ చేస్తున్నారన్నమాట. ఓకే, మరి మీరు ఏదో కవిత రాసాను అన్నారు, ఒకసారి మాకు ఆ కవిత కూడా మా శ్రోతల కోసం వినిపించండి. వినిపిస్తాను. ఒకనొక సందర్భంలో నేను కొన్నాళ్ళ క్రితం శ్రీశ్రీ గారి కవిత్వం చదివాను, మహాప్రస్థానం. అది చదివిన తర్వాత కొంచెం అందరితో ఎక్స్పైర్ అయ్యి అట్లాంటి ఆ పద్ధతిలోనే ఒక కవిత రాశాను. అంటే జనాలు పని అంటే విప్లవం మీదకి ఎందుకు ఎజిటేషన్ ఎందుకు వెళ్తారు అట్లా వెళ్ళకు అని చెప్పేసి ఒక చిన్న కవిత రాశాను మేడం. ఓకే చెప్పండి. రోజు మొత్తం కష్టపడినా చాలి చాలని డబ్బులు వస్తే రొట్టె చాలని పొట్టాలన్నీ వెక్కిరిస్తూ వెనక్కెళ్తూ ఏడిపిస్తూ తిండి పెట్టని సమాజాన్ని ధిక్కరిస్తూ వెక్కిరిస్తూ కలం పట్టే చేతులన్నీ హలం పట్టే చేతులన్నీ తుపాకి పట్టి చేతలైతే సమాజం వచ్చేస్తోందా, నీ ఆకలి తీరుస్తోందా. బాగుందండి, సూపర్. మరి మీరు మూవీస్ లో ప్రయత్నాలు చేయలేదా అండి? ఇన్ని పాటలు పాడుతున్నారు కదా, మూవీస్ లోకి వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదా మీకు? అంటే నాకు ఎక్కువగా కష్టపడితే ఏ ప్రయత్నం చేయలేదండి. సింగింగ్ కూడా నేను హాబీ ఉన్నా కూడా నేను చదువుకునే రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ 2 times నేను స్టేట్ లెవెల్ విన్నర్ని. అయినా కూడా నేను ఖచ్చితంగా అందులోనే వెళ్ళాలి, ఎందుకంటే నాకున్న ఫిజికల్ ఇన్కన్వీనియన్స్ కి పాట అంటే పాట వల్ల గుర్తింపు రాకపోయినా పర్లేదు కానీ దానివల్ల నేను ఇబ్బంది పడకూడదని నేను అనుకునేవాడిని. ఇప్పుడు అంటే ఒక పిరికితనం అనుకోండి, అప్పట్లో చదువుకునే రోజుల్లో అంటారేమో అని ఒక కొంచెం డిప్రెస్డ్ గా డిమోటివేటెడ్ గా ఉండేటోడు. అందువల్ల నేను ఎప్పుడు ఎవరికి ప్రయత్నం చేయలేదు. ఇది అనుకోకుండా వచ్చింది. వచ్చిన తర్వాత ఆ రుచి తెలిసింది నాకు, ఎదుటివాడి గుర్తింపు వల్ల రుచి తెలిసింది. సూపర్ అండి. మరి మీకు ఇంకా సినిమాల్లో కూడా పాడే అవకాశం రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మరి మీ గురువు గారు అయిన బాలు గారు కూడా ఇందుకు సహకరించాలని మేము ఈ సందర్భంగా అనుకుంటున్నాం అండి. గురువు గారి సహకారం, ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది అది మాత్రం నాకు అర్థమైంది. ఆ రోజు నేను గురువు గారిని కలిసిన ఒక 4 రోజుల ముందు నుంచి అండి మీరు నమ్మరు, ఆయన నా చుట్టూనే ఉన్నట్టు అనిపించింది. మేబీ అతను ఆయన దైవత్వం కావచ్చు. ఇప్పటికీ నేను ఏమన్నా ఒక 2-3 పాటలు బాలు గారి పాటలు కళ్ళు మూసుకొని పాడితే నాకు ఆయన పాడుతున్నట్టు నా చుట్టుపక్కల ఉండి నా కోసం పాడుతున్నట్టు అనిపిస్తుంది. అంత ఇమెన్స్ అయిపోయింది. ఖచ్చితంగా మనకి ఇందాక ఒక ఆత్మీయులు అడిగారు కదండి త్రిమూర్తులు గారు, మరి వారి కోసం ఏదైనా 2 చరణాలు లాస్ట్ లో ఎండింగ్. మనకి టైం అయిపోయింది, సైన్ అప్ చెప్పేసేయాలి. ఓకే, సైన్ అప్ చెప్పేయాలి. ఒక చరణం, ఒక పల్లవి పాట. ఓకే, రెహమాన్ గారితో పాడతానండి ఒకటి. మంచి, ఓకే పాడండి. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, పువ్వంటి పదములకు పుష్పాంజలి, ముత్తైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగబుగులకు కవితాంజలి. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, పువ్వంటి పదములకు పుష్పాంజలి, ముత్తైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. నిన్న దాక నువ్వు నేను ఇరువురం ఎవరని, కమ్మని బంధం ఇలా తెలిపేను ఒకటని, కడలిని పడువానల కలిపిన మరీది, కరిగిన సిరిమోజుల కథ ఇది నా చలి, ఎదురుగా తొలి స్వప్నం తొణికినది, ఎదలో మధు కావ్యం పలికినది. అంజలి అంజలి వలపుల నా చలి, పువ్వంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి. థ్యాంక్ యూ అండి. బాగుందండి, మన షో కూడా అయిపోవచ్చింది కాబట్టి ఏం చక్క అందరికి పుష్పాంజలి సమర్పించారు. ధన్యవాదాలండి ధనంజయ్ గారు. అనుకోకుండా కలిసినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సూపర్ అండి.
వన్ అవర్ కూడా మీరు చాలా చక్కటి మంచి మంచి పాటలు వినిపించారు. మీరు ఇంకా జీవితంలో ఇంకా బాగా వృద్ధిలోకి రావాలని మేము కూడా కోరుకుంటూ మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, బాయ్ అండి. అలాగే మన ఎన్ఆర్ఐ శ్రోతలందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాగే ఎన్ఆర్ఐ రేడియోని ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అదండి ఈరోజు ఈ పాటల పల్లకిలో మీరు అందరూ కూడా విహరించారని అనుకుంటూ మరి రేపటి షోలో మరొక గెస్ట్తో మీ ముందు ఉంటానని కోరుకుంటూ ఇంతవరకు నాకు సెలవండి. ధన్యవాదాలు. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.